పాతవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆనందం ఉన్నారు. పేర్లు మర్చిపోయాను. చాలా మంది పాతవాళ్ళు కనపడడం హ్యాపీగా ఉంది. ఎందుకంటే హిందీ తప్ప తెలుగు రాదు. మనం గైడ్ ఇస్తున్నాం, ఇక్కడ మన ఫోర్స్ ఉంటుంది కాబట్టి మంచి సహకారం ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా తీసుకున్నాం ఈ కన్వెన్షన్స్ లో. సిఎస్ఎఫ్ తో పాటు మా యొక్క సిబ్బంది అందరూ అధికారులతో కలిపి ఒక సుమారుగా 120 మందిని కలిసి ఈ రోజు కడన సర్చ్ నిర్వహించడం జరిగింది. పబ్లిక్ తోని సహకారంతో కడన సర్చ్ నిర్వహించడం జరిగింది. వారి యొక్క సహకారం మాకు ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఈ సహకారంలో ఈ యొక్క కడన సర్చ్ లో వారే ముఖ్య పాత్రధారులు. ఎందుకంటే వారికి అవన్నీ చేయడం జరిగింది. కడన సర్చ్ ద్వారా ముఖ్య ఉద్దేశాలు ఏదో చెప్పడం జరిగింది. సో ఈ కడన సర్చ్ లో 25 వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. వాటి యొక్క పత్రాలన్నీ వెరిఫై చేసి వారికి అవేర్నెస్ చేసి, అంటే చలాన్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా అలాంటివి చూసి వారికి అవేర్ చేసి అప్పగించడం జరుగుతుంది. అలాగే ఏమైనా సరైన పత్రాలు లేకుండా ఉంటే వాటిపైన విచారించి మళ్ళీ సరైన చర్యలు తీసుకోమని సిఏ గారికి ఆదేశించడం జరిగింది. ఇకపోతే కొంచెం చాలా వరకు యూత్ అనేది గ్రామంలో లైసెన్స్ లేకుండా, ఇన్సూరెన్స్ లేకుండా పన్ను నడుపుతున్నారు కాబట్టి వారికి చెప్పడం జరిగింది. ఒక ఆర్టీఓ అధికారులతో మాట్లాడి సిపి గారి సహకారంతో ఇక్కడ ఒక క్యాంప్ చేపించి ఎలక్షన్స్ తర్వాత తప్పనిసరిగా వాళ్ళకు లైసెన్స్ త్వరలో వచ్చినట్టు చూస్తాం. అలాగే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా వారిని నిర్భయంగా ఓటు వేసుకొని ఎలాంటి అపోహలకు తావు లేకుండా వారు నిర్భయంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారిని వాళ్ళు తప్పనిసరిగా నాకు మాటించాలి. ఎలాంటి గొడవ కాదని మేము భావిస్తున్నాం. ఇది పెద్ద విలేజ్, మన పల్కాల్లో చాలా పెద్ద గ్రామం. సుమారు 3000 లక్షలకు ఓట్లు ఉన్నాయి. సో తప్పనిసరిగా అన్ని సిసి కెమెరాలతో సహకారంతో ఈ యొక్క ఎలక్షన్ డే మొత్తం అబ్జర్వేషన్లో ఉంటాం. సో 24/7 సిసి కెమెరాలు అండర్ విఆర్ కవర్ ఆఫ్ సిసి కెమెరాస్. ఎలాంటి గొడవ కాకుండా, గొడవ కాదని భావిస్తున్నాను. ఇంకా